మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం మంది ఉసురు కలిగింది ఈ రోజు రాజశేఖర్ చేవన్న ఇందులో ప్రభుత్వానికి ఎక్కడా సంబంధం ఉండదు ప్రభుత్వానికి అంత కూడా నీచాతి నీచంగా వ్యవహరించే అవకాశం లేదు అంత నీచాతి నీచంగా అవకాశం ఉంటే 9 సంవత్సరాలుగా ఎక్కడో ఒక ఇన్సిడెంట్ జరుగుతాడు ఇది కూడా ఇన్సిడెంట్ కాదు ఇది ఏందంటే ప్రశ్నాపత్రాన్ని వాట్సాప్ లో పంపిండు పంపితే బయటకు ఆన్సర్ వస్తా లేదంటే ఇష్యూ కానీ ప్రభుత్వాన్ని అప్రత్యక్ష పాలయా లీకేజ్ చేస్తున్న ఒక ఆలోచన తోటి ఒక కుటిలంగా మొత్తానికి కూడా అశాంతి రేయించే విధంగా అలజడిచే విధంగా తెలంగాణను మరో బీహార్ చేసే విధంగా ఈరోజు కుట్ర 12 బీజేపీ ప్రభుత్వం బండి సంజయ్ ఆధ్వర్యంలో దయచేసి మా తల్లిదండ్రులకు మా పిల్లలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇది బీజేపీ కుట్రలో భాగమే ఇది బీహార్ సంస్కృతిని తీసుకొస్తున్న తెలంగాణ రాష్ట్రానికి గుండాయిజాన్ని రౌడాయిజాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుండు ఇప్పుడు కూడా జాగృత పడకపోతే ఇది మరో బీహార్గా చేసే ప్రయత్నం చేస్తుంది ఇది గుండాయిజాన్ని చేసే ప్రయత్నం చేస్తుంది మేము భావితరం భవిష్యత్తును మంచిగా ఉండాలని కోరుకునే ఈ ప్రభుత్వం భావితరం భవిష్యత్తు మంచిగా ఉండాలని చెప్పే బ్రహ్మాండంగా నీళ్లు కరెంటు నిధులు అన్ని తీసుకొచ్చి చేస్తుంటే ఇది అలజాడి చేసుకుని అశాంతి చేసే ప్రయత్నం చేస్తున్నారు రాబోయే కాలంలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చెప్తుందో ఈ బీహార్ అని చెప్పి బీహార్ అలా చేస్తారని చెప్పి మాకు కొంచెం భయం వేస్తుంది ఈరోజు ఈ కుట్రలతో తల్లిదండ్రులందుగా చాలా ఆగమైపోయే పరిస్థితి బిడ్డలతో అన్నిటికీ మూల కారణం వల్ల కరీంనగర్ బేస్ అవుతుంది ఆ కమలాపూర్ గతంలో సరే ఇప్పుడుగా హుజూరాబాద్ కాన్సెప్ట్ వస్తుంది వీళ్ళందరూ కూడా కరీంనగర్ బీజేపీ వాళ్ళకి సంబంధాలు ఉన్న వ్యక్తులు వీళ్ళందరూ కూడా సరే వాడు వరంగల్ అయిన కూడా వీళ్ళంతా ఇక్కడ ఉన్న నాయకులకు సంబంధం ఉన్న వ్యక్తులే వీళ్ళందరూ కూడా వస్తారు కదా కరీంనగర్ అయితే ఇద్దరు తీసుకురాస్తారు వీళ్ళందరూ కలిసి నోటిఫికేషన్ ఇవ్వలేదంటారు లక్షలాది ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తే ఆ ఉద్యోగాలు గిట్ట ఒకవేళ కంప్లీట్ గా యువత పోతే మా భవిష్యత్తు సున్నా అనే ఉద్దేశంతో ఇంత నీచ రాజకీయాలు చెప్తున్నారు అంటే వాళ్ళ స్వార్థ రాలే కోసము యువకుల గొంతు కోస్తున్నారు యువకులకు ఉద్యోగాలు రావద్దు నోటిఫికేషన్ వచ్చినా ఉద్యోగాలు భర్తీ కావద్దు వాళ్ళందరూ బీజేపీ జెండా పట్టుకుని తిరగాలనేది ఒక కుట్రలో భాగం మా అందరూ కూడా ఒకటే ఉంటుంది కదా మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు చేసుకోవాలి సమైక్య రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్ రాలేదు ఇప్పుడు రైతులు బతుకుతున్నారు మంచుకున్నారు శాంతియుత వాతావరణంలో బతుకుతున్నాము కర్ఫ్యూ లేవు 144 సెక్షన్ లేవు లాండర్ పీస్గా ఉన్నది పోయిన ఉద్యోగాలు మళ్ళీ వస్తున్నాయి పోయిన ఫ్యాక్టరీలు మళ్ళీ రిటర్న్ వస్తున్నాయి పోయిన వాళ్ళు వలసలేనంతా మళ్ళీ తెలంగాణ రాష్ట్రం పంపిస్తున్నారు వేలాది కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ వస్తుంది వేలాది ఉద్యోగాలు వస్తుందని చెప్పి సంబరపడేవేళ వారి అధికార కాంక్షతోటి అధికారం ఎట్టిపోసం రావాలి అనే ఉద్దేశంతో గతంలో కాంగ్రెస్ వాళ్ళు అధికారం కోసము కర్ఫ్యూ పెట్టుకొని హిందూ ముస్లిం మీద రెచ్చగొట్టుకొని ఓట్ల బ్యాంక్ కోసం ఓట్లు పడిపోయే పరిస్థితుంది కానీ ఈరోజు మళ్ళీ అదే ప్రభుత్వ అధికారం కోసము బీజేపీ తన నీచాతి నీచంగా నిజంగా ఏవగించుకుంటున్నాం మేమందరం గుణంగా అసలు తెలంగాణ రాష్ట్రానికి పట్టిన దరిద్రం వీళ్ళందరూ వీరిని తరిమివట్టకపోతే తెలంగాణ రాష్ట్రము డెఫినెట్ గా రాబోయే కారణం మరో బీహార్ చేస్తారు వీళ్ళు ఉత్తర భారతదేశంలో ఉన్న సంస్కృతి మొత్తాన్ని తీసుకొస్తాను ఈరోజు ఇక్కడికి పొద్దున్న లేస్తేనే బుల్డోజర్ వ్యవస్థ తీసుకొచ్చారు పొద్దున్న లేస్తేనే దళితులు గుర్రాల మీద ఉరగిపిస్తున్న చంపే సంస్కృతి మొత్తాన్ని కూడా తెలంగాణ రాష్ట్రం తీసుకొస్తుంది మేము యువత ఒక్కటే రిక్వెస్ట్ చేస్తాం ప్రభుత్వ పరంగా ఏ మాత్రం కూడా ఒక్క బిడ్డకు కూడా అన్యాయం చేయనియము కానియము ఇప్పటికే అరెస్ట్ చేసినాం ఇంకా చాలా మంది అరెస్ట్ చేస్తాం ఒకవేళ గిట్ట తప్పు చేస్తే గిట్ట వాడు ఎంత పెద్దోడన కానీ నువ్వు నిజంగా నీ మీద కోపం ఉంటే మా టీఆర్ఎస్ ప్రభుత్వం మీద విషయం చెప్పే ప్రయత్నం చేసుకో నువ్వు తిట్లు పెట్టుకో ఇవన్నీ చేసుకో కానీ బిడ్డల జీవితంతో ఆదుకున్నావు కదా అనేది బీజేపీ బిడ్డలు కూడా ఉన్నారు కదా ఈ లీకేజ్ చేయటము టీఎస్పీ చోటి కాబట్టి నేను యావత్ తెలంగాణ యువతలకు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తున్నాను ప్రభుత్వము డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటుంది వీలు ప్రభువులకు పోకండి ఎంత పెద్దవారినని అరేంజ్ చేస్తున్నాము అది ఎక్కడ ఉపేక్షించే లేదు కాబట్టి డెఫినెట్గా ఈ ప్రభుత్వము ఎట్టి పర్సులో ఉపేక్షించేది కాదు ఇది మీరు ఏదో ఆశపడుతున్నారు కావచ్చు ఇక్కడ ఏమైనా లబ్ధి పొందం కావచ్చు
మా ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన తోటి ఢిల్లీనే వానికిచ్చినాం ఢిల్లీ ప్రభుత్వానికి గదగ వానికిచ్చినాం మేము ఆఫ్టర్ ఆల్ బిల్ ఎంత దయచేసి నిన్న హిందీ పేపర్ లీక్ చేసిన వాళ్ళు గాని మొన్న వికారాబాద్ లీక్ చేసిన వాళ్ళు గాని వీళ్ళందరి ఇంట్రాక్ట్ చేస్తున్నాం ప్రభుత్వం సిరదీసుకుంటది ఇంకా ఎన్ని పేర్లు బయటకు వస్తాయో ఎంత కుట్ర దాగినదో ఇంకా రాబోయే కాలంలో ఇంకెన్ని పేపర్లు లీక్ చేసే కుట్ర చేస్తున్నారో ఈ కుట్ర మొత్తం బహిర్గతం అవుతుంది డెఫినెట్ గా అప్పటి వరకు దయచేసి మీరు ఓపిక పట్టండి ప్రభుత్వమే నమ్మక పెట్టండి ఈ కేసీఆర్ గారు ఉన్నదే తెలంగాణ రాష్ట్రం పచ్చగా ఉండాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకునే వ్యక్తి కాబట్టి ఆగం చేసే ప్రయత్నం చేస్తాం దయచేసి ఆగం కాకండి అని రిక్వెస్ట్ చేస్తున్నాము ఇవాళ రేపు మొత్తం తేట తెల్లమవుతుంది దీని కుట్రలో భాగం ఎంత ఉన్నారు ఇంకా ఎన్ని పేపర్ లీక్ చేస్తారు టీఎస్పీఎస్ఏ కాదు ఇక్కడ ఉన్న రాబోయే కాలంలో ఇంకెన్ని పేపర్ లీక్ చేస్తారు అనే ఆలోచన మౌనంగా డెఫినెట్ గా వాళ్ళందరినీ కూడా ఇంటరాగేట్ చేస్తే బయటకు వస్తాయి కాబట్టి ఆగం కావద్దు బండి సంజయ్ని ఇవాళ అరెస్ట్ చేసి నిన్న డెఫినెట్ గా ఆ బండి సంజయ్ దగ్గర నుంచి రాబడి చేసుకుంటారు ఇంక ఎవరు మీకు వాట్సాప్ చేసారు మీరు వాట్సాప్ చేసినా కూడా ఎందుకు మా ప్రభుత్వం చెప్పలేదు పోలీసుకి ఎందుకు ఇన్ఫర్మేషన్ లేదు ఈ కుట్రలో ఎవరెవరు భాగస్వాములు అని చెప్పి అందరు కూడా బయట తీసుకొస్తా చెప్తాను దయచేసి ఎవరు ఆగంగా చెప్పి నేను మనస్ఫూర్తిగా పత్రిక ద్వారా మా యావత్ తెలంగాణ ప్రజానికి అనుగుణంగా చెప్పడం జరుగుతుంది ఎస్ అది కూడా సీరియస్ తీసుకున్నాము అంటే అంత కాన్సన్ట్రేషన్ కూడా మొత్తము యువత పిల్లలు లోపలికి వచ్చేటప్పుడు సెల్ ఫోన్ తీసుకుపోతుందా లేదా ఒకవేళ తెలుసుకపోయిన విధంగా బయటకు వెళ్ళి ఎవరైనా వస్తాడంగా వాట్సాప్ వీడు చెట్టెక్కి దుంపుతాడు అని చెప్పేసి నిజంగా వాస్తవం కాదు మాకు తెలియదు కదా వాడు అంత అంత కుట్ర భాగం అంతకంత కుట్ర అంత అంత వాళ్ళకి ఎంత కన్నింగ్ అంటే వీళ్ళు ప్రీ ప్లాన్గా మొత్తం కన్నింగ్ పెట్టుకొని ఎట్టి పర్సులో ఆగం చేయాలి అని చెట్టు మీదకి ఎక్కి దునికి ఒక సినిమా ఫ్యాక్టరీలో పోయి ఫోటో తీసి పంపడం సరే ఫోటో తీసి పంపితే వాట్సాప్ బయటకు పేపర్ అవుతే ఆ వాళ్ళకి రిటర్న్ ఎట్లా పోతుంది ఆన్సర్ విధంగా కోసమే పోదు ఇంపాసిబుల్ కానీ ఇక్కడనే కుట్రదు ప్రభుత్వాన్ని ఒక అవాస్ పాలు చేయాలి అని చెప్పేసి మౌత్ స్ప్రెడింగ్ చేయాలని చెప్పేసి చేసి కుట్రబాదు తప్ప కానీ ఇక్కడ పేపర్ లీక్ కాలేదు మాస్ కాపింగ్ అనుకుంటుంది లీక్ చేసి మాస్ కాపింగ్ సో మేము అదే చెప్తున్నాం ఇది టీఎస్పీఎస్ కుట్ర రాజశేఖర రెడ్డి ఇప్పుడు ప్రశాంతరుడు మళ్ళీ ఇది చెప్తున్నాం ఇంకా రాబోయే ఎన్ని పేపర్లు లీక్ చేద్దాం అనుకుంటున్నారో ఇది ఇదే కుట్ర కాదు అసలు ఇంకా తెలంగాణ రాష్ట్రానికి ఏది విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేస్తారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళ అధికారం కోసము పొద్దులైతే హిందూ ముస్లిం కొట్టడానికి కర్ఫ్యూ పెట్టే పరిస్థితుంది మరి వీళ్ళకే విధ్వంసం పుట్టేస్తున్నారు పచ్చగున్న తెలంగాణకి ఎందుకు చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇంకేం చేస్తుండ్రు డెఫినెట్ గా తెలుసుకున్న బాధ్యత ఉన్నది డెఫినెట్ తెలుసుకుంటాము కుట్రలో ఎంత పెద్దవాళ్ళు ఉండగా ఎమ్మెల్యే కొనుగోలు ఛేదించిన మా ముఖ్యమంత్రి ఏదో లెక్కన వీళ్ళని తీసుకొచ్చి లోపల వారెత్తారు ఆయన ఒకవేళ వినయ్ భాస్కర్ పేరు అనుకో వినయ్ భాస్కర్ చెప్పాలి నువ్వు ఒక విప్పు కదా ఇట్లా లీక్ అవుతుందని చెప్పాలి కదా ఎందుకు చెప్పలే సంజయ్కి వందల సార్లు ఎందుకు మాట్లాడాలి అంతకుముందు రోజు రంగా మాట్లాడకుండా ఎందుకు ఇవన్నీ చేదిస్తాం కదా మేము ఇంటెలిజెన్స్ ఎట్టి పసు విఫలం కాలేదు ఇక్కడ వచ్చిన ఎంత కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా లోపలికి పోయే తను పెట్టుకున్నాం ఎక్కడైతే లోపల స్టూడెంట్స్ పోతున్నప్పుడు నేను సెల్ ఫోన్ ఉన్నాయా లేవా ఒకవేళ బయటకు వెళ్ళి వచ్చి దునికి పంపించిన ఉండగా మనకి రిటర్న్ కూడా రావద్దు ఆన్సర్ రావద్దు సో డెఫినెట్గా ఇంకా ఎంతమంది కుట్రలో బాగున్నారు ఇంకా రాబోయే నేను ఇంతకుముందు చెప్పిన రాబోయే కాలంలో ఇంకెన్ని పేపర్ లీక్ చేస్తారు అది కుట్ర బహిర్గతమవుతుంది సార్ ఇప్పటికైనా చాలా కంట్రోల్ చేసినాము టీఎస్పీఎస్ ఒకటి మనం చేస్తాం కానీ రాబోయే కాలంలో ఇంకెన్ని పేపర్ లీక్ కుట్ర దాగినదో సో కుట్ర అనేది కాన్స్పిరేషన్ అనేది ఎప్పుడు బయటపడుతుంది ఎప్పుడు బయటపడితే ఇటువంటి దుర్మార్గం ఉన్నప్పుడేగా బయటపడేది ఎవరన్నా బయటకు వచ్చి కేసీఆర్ ప్రభుత్వాన్ని అభివృద్ధి మాట్లాడతారు కానీ ఈ పిల్లల జీవితాలు ఆడుకుంటారు ఇంత ఇంత నీచమైన కుట్ర బీజేపీ అంతా మనకు తెలియదు కదా ఇంత ఇదా దుర్మార్గం
నీకు కేసీఆర్ మీద కొట్ల కోపం ఉన్నా టీఆర్ఎస్ ప్రభుత్వం మీద కోపం ఉన్న విషయం ఉన్నా ప్రభుత్వాన్ని ఎదుర్కొని దమ్ముంటే చెప్పుకోమని చెప్పి అభివృద్ధిలో కానీ పిల్లల జీవితాలతోటి అంటే అందులో ఒక టీఆర్ఎస్ బిడ్డలు ఉంటారా బీజేపీల బిడ్డలు ఉండారా వాళ్ళ జీవితాలను నాశనం చేసి వీళ్ళందరూ కలిసి ఇప్పుడు రాజశేఖర రెడ్డి కూడా చేసిన కర్మ వలన టీఎస్పీఎస్సీలో చాలా మంది యువత కూడా ఉన్నారు కదా వాళ్ళ బీజేపీ బిడ్డలు కూడా ఉన్నారా వాళ్ళ జీవితాలను నాశనం చేసే వాళ్ళు వీళ్ళే కదా కాబట్టి డెఫినెట్ గా వాళ్ళ బీజేపీ బిడ్డలు ఉంటారా కాంగ్రెస్ బిడ్డలు ఉంటారా కమ్యూనిస్ట్ బిడ్డలు ఉంటారా షర్మల బిడ్డలు ఉంటారా ఇవన్నీ కానీ కానీ తెలంగాణలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కావాలి తెలంగాణలో ఒక ట్రాన్స్పరెన్సీ ఎదుగుదల జరుగుతుందని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తాము ఇలాంటి కుట్రలు మాకు కొత్త కాదు చేదిస్తాం డెఫినెట్ గా ఎంతమంది ఉన్నా లోపల ఆరిస్తాం మీరు అన్నట్టు ఇంకా రాబోయే కాలంలో ఎన్ని పేపర్లు కుట్ర పంతులు అవి కూడా బహిర్గతమై తీవాల థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న విధి పరిస్థితి బండి సంజయ్ మరి ఇంకెందుకు అరెస్ట్ చేసినట్టు మరి మాకు వేరే ఆయన అరెస్ట్ చేస్తే మాకు పుణ్యమా మాకేమన్నా డెఫినెట్ గా ప్రతి అంశం బండి సంజయ్ తెలియంది జరగలేదు బండి సంజయ్కు ఫోన్ వందల సార్లు ఫోన్ చేసిండు మీరు మీరు ఒక ఫోర్త్ ఎస్టేట్ మీరు నిజంగా ఈరోజు డెఫినెట్గా యూ విల్ ఇన్ఫార్మ్ టు పోలీస్ సార్ ఎవరికైనా చెప్తారు కదా ఇదే కుట్ర పంతుంది రేపు పొద్దున పెద్ద బాంబు పెడతాడా బీజేపీ సర్కిల్ ఇస్తావా పోలీస్ చెప్తావా నువ్వు బాంబు పేలిపోతే చచ్చిపోతే అందరూ చచ్చిపోతారు కదా అంటే పేరని ప్రభుత్వం ఆభాస్ పాలకం చూస్తామా లేకుంటే ఒక సామాన్య పౌరునిగా ఒక ఎంపీగా ఒక ప్రెస్ రిపోర్టర్గా యూ విల్ ఇన్ఫార్మ్ టు 100 లేకపోతే చెప్తావు ఇక్కడ బాంబు పెడుతున్న కళ్ళను చూసినా అని చెప్పి నీ కళ్ళ ముందర పేపర్ లీక్ అవుతుంది నువ్వు ఎందుకు చెప్పలేకపోతున్నావు 100% 100% లీక్ చేసే ప్రయత్నం చేయాలి లేకుంటే ఒక చెట్టు ఎక్కుతున్నకు వీడియో పంపడింది పంపిన ఒకవేళ పంపిన కూడా ఇమీడియట్ నువ్వు చెప్పాలి కదా నీ దృష్టికి వస్తే నువ్వు పోలీస్ చెప్పాలి కదా ఎందుకు చెప్పాలి పోలీస్ చేతితో తగ్గుడంగా వీళ్ళ గ్రూప్లో సర్గైడ్ అనుకుండా ఎందుకు పోలీస్కి ఇన్ఫర్మేషన్ చేయాలి ఎవడైనా కానీ మా బీజేపీ ఎప్పుడైనా కానీ నువ్వు మీద కేసు పెట్టమని చెప్పి ఎందుకు మీరు కంప్లీట్ ఒక బాధ్యత కదా ఎంపీగా నిజంగా నీకు ఆ కుట్రలో భాగస్వామ్యం లేకపోతే నువ్వు మీద ఎందుకు పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అది నేను అనేది నీ కుట్రలో భాగం ఉందో లేని తర్వాత ఫస్ట్ నీకు ఇన్ఫర్మేషన్ రాగానే ఎందుకోసం నువ్వు చెప్పలేకపోయావు పోలీసుకు ఎగ్జాంపుల్ చెప్తా ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడైతే కళ్ళ ముందర బాంబు పెట్టి ఒక 100 ప్రాణాలు తీద్దాం అనుకో చెప్పకుండా కూర్చుంటావా పేలండి చచ్చిపోయాక టీఆర్ఎస్ ప్రభుత్వం కుప్పగూళ్ళని ఆలోచిస్తావా ఇదేనా నీ బాధ్యత ఇది కాదు కదా నీ బాధ్యత ఒక బాధ్యతగా ఉన్న వాళ్ళు ప్రజలు ఎవరు కోటేస్తే వాళ్ళు గెలుస్తారు అది వేరు కానీ ఈ కుట్రవాన్ని కర్ఫ్యూలు పెట్టించేసి ఊచకొత్తలు పోసి ఈ పిల్లల జీవితాలతో ఆడుకోండి గీదా రాజకీయం గీదా నీచ సంస్కృతి సో దీనికి బాంబు పెట్టడం చూస్తూ ఊరుకున్నది కూడా సేమ్ నేను పోయిపోయి అన్ని సరే మరి కబడతానండి ఈ గిదా హబ్బు ఒక రివర్ ఫ్రంట్ డెవలప్ చేసుకో ఒక మెడికల్ కాలేజ్ పెట్టుకో ఒక అద్భుతం కేబుల్ బ్రిడ్జ్ డెవలప్ చేసుకో టౌన్ డెవలప్ చేసుకో వెంకటేశ్వర టెంపుల్ కట్టుకొని గిదికి పోటీ వాడాలి కానీ ఇది సంస్కృతి గిదా సంస్కృతి మేము చదువుకున్నప్పుడు లీకేజ్ కాలే వీళ్ళు వాట్సాప్ సరే నేను మన ఆఫీస్ కాడ మాట్లాడకుండా వాడు కుట్రబాణిండు చెట్టు మీద దునికిండు కొట్టిండు పంపిండు మన ఆన్సర్ పంపుతాం మన వాడిని ఎట్లవుతుంది హైలీ ఇంపాసిబుల్ ఆన్సర్ ఏంటంటే పబ్లిక్లో ఒకలాంటి డైవర్షన్ తీసుకోవాలి ఒకలాంటి ప్రభుత్వం అప్రత్యక్ష పాలు చేయాలి ఈ రాష్ట్రాన్ని కూడా అధోగతి పాలు చేసే ప్రయత్నం చేసుడు ఇందులో భాగం కుట్రలు తద్వారా రాజకీయ లబ్ధి పొందాలి ఇదే కుట్ర అశాంతి రేపాలి పొద్దున్న లేస్తే నేనేమంటున్నా ఈ 10th రాష్ట్ర పిల్లలందరూ ఒక టీఆర్ఎస్ బిడ్డల వాళ్ళందరు బిడ్డలు ఉంటారు కదా అందరి జీవితాలు ఆడుకుంటారు కదా వీళ్ళు ఒకరోజు లీక్ ముందు లీక్ అయితే ప్రిపేర్ అయిపోతారు కావచ్చు నిజంగా మీరు అన్నట్టు ఒకరోజు ముందు లీక్ అయితే ప్రభుత్వానికి కొంచెం బాధ్యత ఉంటుంది ప్రభుత్వం ఉండగా కానీ ఆ 5 నిమిషాలు కూడా లీక్ కాకుండా పేపర్ పోయిన తర్వాత వాడు వాట్సాప్ కూడా ఉన్నది అది పేపర్ లీక్ ఎందుకైతే అది కాదు కదా ఇట్ ఇస్ నాట్ ఎ పేపర్ లీక్ ఎవరి వాళ్ళక మాక మాకెందుకు ఉంటుంది ఆయనకున్నాను ఆయనకున్నాను లేకుంటే మా నాకు రాత్రి పాకున్నారు మా ఇంటి ముందు ఒక్కరు ఉండరు వాళ్ళ వాళ్ళ ఇంటి ముందు 50 మంది ఎందుకుంటారు డెఫినెట్ గా అలీ మే గుర్తుపెట్టుకో ఇది బీజేపీ కుట్ర అని అందరూ తెలుసు ఆ కుట్రకు బాధ్యత బండి సంజయ్ వహించాలి డెఫినెట్ గా పోలీసు వాళ్ళు అత్తరని తెలిసేనే వాళ్ళు ఏమున్నారు డెఫినెట్ గా కాదా ఇది బీజేపీ కుట్ర
మరి ఒక్క మా కూడా వందల వాట్సాప్ గ్రూపులు ఉంటాయి. ఏ గ్రూపులో రాలే, మాకు ఒక్క నాయకుడు తెలియలే. ఇప్పుడు మా సాక్షి ఇన్పుట్ అంటారు, మా ధాన్యం నివాస్ దగ్గర చూస్తాను. మరి ఆయనకి ఎందుకు రాలేదు ఇన్ఫర్మేషన్? ఆయన పంపాలి కదా, వాడు ప్రశాంత్ అంటాడు, దయాకర పంపాలి, పంపలే కదా. సంజయ్కి ఎందుకు పంపిండు అంటే అన్న సక్సెస్ఫుల్ ఆపరేషన్ మంచిగా చేసిన అని ఎప్పుడు అందుకే అన్న నువ్వు ఎట్లా చేసినావు అట్లా చేసినా అక్కడ ఎందుకే ఏదో చూసుకో అని చెప్పేసి అందుక అదే కాదు కుట్ర. డెఫినెట్గా ఆ వాట్సాప్ అన్ని డీకోడింగ్ చేసుకుంటాము, వాట్సాప్ చాటాన్ని బయటకు వస్తాయి. ఎంత పెద్ద వాళ్ళు కుట్ర చేస్తారు, ఇది గురించి కాదు, రేపు పొద్దున ఇంకా కుట్ర అవుతారు కావచ్చు. మొత్తం కూడా విషయ మే మూడు అన్న మే మూడులా అని నా దయచేసి పాల్గొన్నాము. మనం ఏదైనా టెంపుల్ చేస్తే దేవుని ముక్తం, కానీ టెంపుల్ కట్టేటప్పుడు ఉన్నాం, అదృష్టం మాకు రాదు. టెంపుల్ భూమి పూజ కార్యక్రమం ఆ యొక్క ఫౌండేషన్ కార్యక్రమం ఉండదు కాబట్టి ఒక నాలుగు ఏనుగులు తీసుకొస్తాం. ఇంకా అద్భుతంగా రథాన్ని తింటాం. శ్రీనివాస టోటల్గా టీటీడీ వాళ్ళు కడతారు కాబట్టి విగ్రహాలు ఎక్కువ చేస్తాయి. సో పొద్దున పొద్దున సాయంత్రం వాళ్ళు ముహూర్తం చేస్తారు. అదేరోజు శ్రీనివాస కళ్యాణం చేద్దాం. చాలా అద్భుతంగా ఉంటుంది శ్రీనివాస కళ్యాణం. సో మొత్తం స్వామివారి రథం మొత్తం నింపేసి ఇక్కడ అక్కడ చూస్తుంది, రథం అక్కడ చూస్తుంది, విగ్రహాలు అక్కడ చూస్తాయి. అన్ని అక్కడే దీపం పూజ పూజ చేస్తా. సో చాలా టీటీడీ వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లెటర్ రాస్తే 20 కోట్లు శాంక్షన్ చేశారు. సో ఇది మెయింటెనెన్స్ వాళ్ళే టోటల్గా. మనం ఓన్లీ 10 ఎకరాల భూమి ఇస్తాము, 20 కోట్ల రూపాయలు వాళ్ళు కట్టేస్తారు. డీజన్ తయారైపోతుంది. పట్టడం కూడా నేను కూడా అమరావతి నుంచి వచ్చిన 2-3 రోజులు బయట కూడా వేస్తాము. పుట్టం ఎట్ల కట్టాలా డీజన్ ఇస్తాం. ఒక 100 ఏళ్ళ కోసం పనిచేస్తాం కాబట్టి. సో ఆ కట్టడం కూడా నాకు అద్భుతంగా ఉండాలని తెలుస్తుంది. దానికి ఎక్స్ట్రా అమౌంట్ ఉంటాయంటే గ్రూప్లో మేము మంచిగా తీసుకుంటాము. ఇచ్చేసాం 10 ఎకర్స్ ఇచ్చేసినాం మీరు రాకముందే. 10 ఎకరాలు వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళకు ఆఫీషియల్ హ్యాండ్ ఓవర్ చేసినాము. వాళ్ళ బోర్డు మీటింగ్లో అయిపోయింది. మీరు రాకముందే 10 ఎకర్స్ ల్యాండ్ ఇచ్చినాం పద్మనగర్లో. వాళ్ళు కొత్త తీసుకున్నారు, వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, వాళ్ళు బోర్డు మీటింగ్ పెట్టుకున్నారు, శాంక్షన్ అయిపోయింది అమౌంట్. మే మూడుకు అద్భుతమైన అదొకటి. ఈ కేబుల్ బ్రిడ్జ్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది, ఇవాళ శ్రావ్యత అయిపోతుంది. కేబుల్ బ్రిడ్జ్ లైటింగ్ ఇప్పుడైతే ప్రస్తుతం అయితే దిగంగానే రోటరీ పెడుతుంది ఐలాండ్, స్లో అవుతుంది.